హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం గిలాదు వాడైన యొత్త పరాక్రమం గల బలాఢ్యుడు అతడు వేశ్య కుమారుడు గిలాదు యొఫ్తాను కనెను గిలాద్ భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో నీవు అన్యశ్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని గిలాద్ వాడైన యొత్తా ఇస్రాయేలీలలో మనష్య గోత్రానికి చెందినవాడు వేసే కుమారుడైనందువల్ల అతనికి స్వాస్థ్యం లేదని అతని సహోదరులు యొఫ్తాను వెలివేస్తారు అతడు వెళ్ళి అల్లర్జనంతో స్నేహం చేస్తూ ఉంటాడు అతడు బలపరాక్రమం కలిగిన గొప్ప యోధుడు గిలాద్ భార్య కాకుండా వేసెకు పుట్టినందువల్ల వెలివేయబడ్డాడు అమ్మోనీయులు ఇస్రాయలీలతో యుద్ధం చేయడానికి రాగా వారిలో గొప్ప యోధులు లేకపోతే అందరూ వెళ్లి యెఫ్తాను అడుగుతారు నిన్ను ప్రధానిగా నియమిస్తాము యుద్ధానికి రమ్మని అడుగగా ఎఫ్తా వెళ్లి వారితో యుద్ధం చేస్తాడు యుద్ధం గెలిచి ఇస్రాయలీలకు ప్రధానిగా అధిపతిగా అవుతాడు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో రాజు అనే ఒక బాలుడు ఉండేవాడు బాలుడు చదువులో అన్నింటిలో ముందుండేవాడు చిన్నప్పటి నుండి దేవుని ఎందు భయభక్తులు కలవాడు కానీ వెనుకబడిన కులానికి చెందినవాడని పేదవాడని రాజును ఆ గ్రామంలో బాగా ఉన్నవాళ్ళు పెద్ద కులాలకు చెందిన వాళ్ళు రాజును వెలువేసినట్టు దూరం పెట్టేవారు రాజుకు చాలా బాధగా ఉండేది ఏ పండగలకు ఫంక్షన్లకు పిలిచేవారు కాదు బాగా చదివి మంచి మార్కులు సంపాదించి అదే జిల్లాకే కలెక్టర్ అయ్యాడు చిన్నప్పుడు వెలువేసిన వారంతా అతని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవారు ఆ ఊరిలో అన్ని ఓపెనింగ్స్కు అతన్నే పిలువసాగారు న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం నలభైవ వచనంలో ఆమె పురుషుని ఎరుగనే లేదు ప్రతి సంవత్సరంన ఇస్రాయేలీల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యుఫ్తా కుమార్తెను ప్రసిద్ధి కద్దు మొదట వేస్య కుమారుడని వెలివేయబడిన యఫ్తాను దేవుడు ఆశీర్వదించి ఇస్రాయలీలకు ప్రధానిని అధిపతిని చేయడమే కాకుండా అతని కుమార్తెను ప్రసిద్ధి చేసే విధంగా మార్చారు అంటే తరాల అవమానం శాపం కొట్టివేసి ఆశీర్వాదంగా మార్చారు ఒక వేస్య అని తల్లిని అవమానించిన వారే యఫ్తా కూతురును ఇస్రాయలీల కుమార్తెలు ప్రతి సంవత్సరము నాలుగు రోజులు ప్రసిద్ధి చేసేలా చేశారు దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా ఎలా మార్చారో ఇప్పుడు అవమానాలతో కష్టాలతో కృంగిన స్థితిలో ఉన్నారా ప్రభువారు అవమానాన్ని గొప్ప ఘనతగా మారుస్తారు కష్టాలను ఆశీర్వాదాలుగా మారుస్తారు తరతరాలను ఆయన ఆశీర్వాదాలతో నింపుతారు చింతించకుండా దుఃఖపడకుండా భయపడకుండా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా ఖచ్చితంగా నిశ్చయంగా ఆశీర్వదిస్తారు యువతాను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా వెలివేయబడిన యొఫ్తాను ఇస్రాయేలీలకు ప్రధానిగాను అధిపతిగాను చేసిన తండ్రి వందనాలయ్య వేస్య కుమారుడని ఎగతాళి చేసిన వారితోనే అతని కుమార్తెను ప్రసిద్ధి చేసేలా ఆశీర్వదించిన తండ్రి వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే వారు కూడా కష్టాల నుండి అవమానాల నుండి విడుదల పొంది మీ సాక్షులుగా నిలిచేందుకు సహాయం చేయండి తరాల శాపాలను కొట్టివేసి తరాల ఆశీర్వాదాలుగా మార్చండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నచరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు వాస్తవానికి అబ్రహాము దంపతులకు ఇస్సాకు జన్మించబోయే ముందే పేరును అబ్రహాముగా శారాయి అనే పేరును దేవుడే వారి పేర్లను మార్చాడు బైబిల్లో యహోబా చే పేరు మార్చబడి ధన్యురాలై నిలిచిన ఏకైక స్త్రీ ఈ శారా శారాయి అనే పేరుకు నా యువరాణి లేదా మై ప్రిన్సెస్ అనే అర్థం వస్తుంది